एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम वैएस जगन मोहन रेड्डी नायकत्वंलोनि वैएसआर कांग्रेस पार्टी ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది। ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఒడుదుడుకును ఎదుర్కొంటూనే ఉంది। అంటే సంఖ్యా బలంగా అత్యంత పటిష్టంగా ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం కోర్టు నుంచి ప్రతిపక్షాల నుంచి అలాగే కోవిడ్-19 విపత్తు నుంచి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే వస్తుంది। ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని గారు తమ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూల్చడానికి ప్రయత్నిస్తోందంటూ ఒక సంచలన ఆరోపణ చేశారు। నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెల్లూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తమ ప్రభుత్వం తిరిగి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పారు। అసలు సుమారు 151 మంది శాసన సభ్యులతో అత్యంత సుస్థిరంగా ఉన్న ఈ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపవలసిన అవసరం ఏముంటుంది? ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూల్చడానికి కుట్ర ఎందుకు పన్నుతోంది అన్న సందేహాలు ప్రతిపక్షాలు కాదు అధికార పక్షం వారే వ్యక్తం చేయటం ఇక్కడ విశేషం। దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు గారు ఉన్నారు। వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం। నమస్తే కృష్ణాంజనేయులు గారు। నమస్తే కృష్ణరాజు గారు। మీరు గమనించారు కదండి పేర్ని నాని గారి ప్రకటన మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రకటన అసలు ఇటువంటి ప్రకటనలు వారు చేయవలసిన అవసరం అగచ్చు ఏమిటంటారు? ఏపీటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం। ఓ కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 151 సీట్లు వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఇంకొకళ్ళు కూలుస్తారనో లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే రద్దు చేసుకొని ఎన్నికలకు పోతుందనో ఇప్పుడు ఒక రాజకీయ అనిశ్చితి ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని ఇలాంటి అనేకమైనటువంటి చర్చలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయండి। ఇది ప్రజల వరకు వెళ్ళకపోవచ్చు కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఈ చర్చ జరుగుతుంది। వాస్తవంగా ఎవరో ఊహించనటువంటి పరిణామం ఇది మీరు అన్నట్లుగాని 151 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీ అధికారంలో ఉంటే అసలు దీన్ని కూల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉంటాయా? ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశానికి 23 సీట్లు ఉన్నాయి। ఆ 23 మంది తెలుగుదేశంతో ఉన్నారో లేదో కూడా తెలియదు। బీజేపీకి 0 సీట్లు ఉన్నాయి, 100 కన్నా తక్కువ వచ్చినాయి। జనసేనకు ఒకటి ఉంటే ఆ ఒక్కళ్ళు కూడా జనసేనతో లేరు, వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు। ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అసలు ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇలాంటి సందర్భంలో మీరు నేను ఈ ప్రభుత్వం కూలిపోతుందనో కూల్చేస్తారని అంటే అది ఏదో రాజకీయ పరమైన పుకార్లు లేకపోతే మనకి ఇష్టం లేని మీడియాలో మాట్లాడుతున్నారని అనుకోవచ్చు। ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి సమాచార శాఖ మంత్రి గారు అది కూడా కేబినెట్ సమావేశం జరిగినటువంటి ఆ సమావేశం అయిపోగానే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చి ఆ సమావేశంతో మాట్లాడుతూ ఆ సమావేశంలో ఈ మా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని అన్నారు। నిజంగా వాళ్ళు ఏ సమాచారం లేకుండా వాళ్ళు అనరగా? ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకేదో సమాచారం ఉంది, ఏమిటి ఈ దీనికి సంబంధించినటువంటి? మనము ఈ కోణంలో 2-3 అంశాలను మనము డిస్కస్ చేద్దామండి కృష్ణరాజు గారు। ఒకటి, ఈ ప్రభుత్వాన్ని కూల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి, ఎందుకు కూలుస్తారు అనేటువంటి దాని మీద, ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద రాజకీయ కోణంలో మాట్లాడుకోవాలి అని అంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతేనో లేకపోతే ఎవరి చేతన కూల్చబడితేనో లేకపోతే దిగిపోతేనో మళ్ళీ ఎన్నికలు వస్తే ఎక్కుదామనే ఆలోచనతో ఉంటుంది, ఎందుకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి। కానీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి లేవు,
मरी बीजेपी की వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చగలిగిన శక్తి ఉందా? మనం ఇందాక అనుకున్నట్లే మీరు అన్నట్లు నోట కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి జీరో సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. కానీ ఈ అనుమానం ఏమిటంటే మీరు గమనించండి, ఇటీవల కాలంలో ఒక సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికార పార్టీ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకున్నది. అదేమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరూ బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా దాని తర్వాత ఆయన్ని ఈ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయించటము, ఆ తర్వాత కస్టడీ లేదో ఇల్ట్రీట్ చేశారని ఇవన్నీ వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వివాదం అంతా ఢిల్లీకి చేరింది. ఈ రోజున ఢిల్లీలో రఘురామకృష్ణరాజు గారు అక్కడ కూర్చొని మొత్తము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నింటినీ కూడా మళ్ళీ రచ్చబండలో పెట్టి రోజు ఉతికి ఆరేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గత వ్యవహారమో, లేకపోతే రఘురామకృష్ణరాజు గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి అంతర్గత వ్యవహారమో ఇంతవరకే పరిమితం అయ్యలేదు. అసలు రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని, అసలు ఏ మంత్రిని కావాలంటే కేంద్ర మంత్రులందరినీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు, ఆయన కావాల్సినటువంటి అన్ని రకాల పనులన్నీ అయిపోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా కూడా రాజకీయంగా రఘురామకృష్ణరాజు గారు బలంగా ఉన్నారా అనేటువంటి ఒక ఆ విధమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. నిజంగా బలమైన మీడియాలో ఉంది, మీడియా ఎక్స్పోజ్ చేసే మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఈ రోజున ఆయన ఏవైతే అక్కడ నుంచి కోరుకుతున్నారో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, మీ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ అంశాల మీద, ఈ అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతుంది, దీని మీద మీరు విచారణ జరపండి, దీని వెనకాల ఇది ఉంది, ఇట్లాంటి అన్నట్టు అంటే కేంద్ర మంత్రికి, మంత్రుల దగ్గరికి, కీలకమైన స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి ఈజీగా ఒక ఎంపీ వెళ్ళగలుగుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకటం వల్ల అట్లా కదా, ఇక్కడ ముఖ్యమంత్రి దొరకపోవడం అనేది అది కాదు. కానీ ఇప్పుడు వైసీపీ లోక్సభ సభ్యులు కూడా కావాలంటే మంత్రులతో వాళ్ళు భేటీ కాగలరు, ఏదో ఫోటోలు తీసుకుని బయటికి రాగలరు అక్కడ. అది ఇప్పుడు వీళ్ళు వెళ్ళినంత మాత్రాన ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అనేక అనేక విజ్ఞాపన పత్రాలతో విజయసాయిరెడ్డి గారు అనుకో మంత్రులు కలుస్తున్నారు, ఏదైనా పని జరుగుతుందండి? జరగట్లేదు. అంటే కేంద్రం వైఖరి ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక రకంగా ఉంది, అది కక్షపూరితమా లేకపోతే నిర్లక్ష్యమో ఇంకో రకంగా చెప్పలేము. అది అలాగని చెప్పి ఈ మన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆయన ఒక కాగితం పులి లాంటి వాడు అనే భావన చాలా మందిలో ఉంది. ఆయనకి మనం ఏదో కొంత శక్తిని, యుక్తుల్ని ఆపాదిస్తున్నామేమో అన్న భావన కూడా కలుగుతుందండి అక్కడ. ఎందుకంటే కేవలం మంత్రులతో ఆయన ఇంటరాక్షన్ అయినంత మాత్రాన మంత్రులు ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా మనకి అదనంగా ఏదన్నా మనకి నష్టం కలిగిస్తారా అనేది కూడా మనం ఆలోచిస్తే అది కష్టసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడింది, అది అందరూ మనందరికీ తెలిసిందే. వాడి ఫుట్ ప్రింట్ అనేది దేశంలో బాగా తగ్గిందండి. మీకు ఒకప్పుడు 70-80% ఉన్నది, ఇప్పుడు 43% వచ్చింది మీకు. అది ఈ నేపథ్యంలో వారికి దక్షిణాది రాష్ట్రాల్లో మన ఏపీలో కాస్త ఎక్కువ సీట్లు తెచ్చుకొని ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్కి వచ్చినప్పటికీ అటు ఇటుగా ఉంటాడు ఆయన, ఆయన లాస్ట్ మినిట్ వరకు ఆయన ఆయన తంత్రం ఎవరికి తెలియదు. తమిళనాడు ఎట్లాగ వాళ్ళ హోల్డ్లోకి రాదు, కర్ణాటక వస్తే రావచ్చు లేకపోవచ్చు ప్రస్తుతం అధికారులు ఉన్నప్పటికీ కూడా. అక్కడ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకుంటున్నారా? ఇది త్రూ రఘురామకృష్ణరాజు ద్వారా? ఎస్, అందుకనే రఘురామకృష్ణరాజు గారు ఏదో చేస్తాడు అనేటువంటి అంశం, లేకపోతే ఇంకోటి అనేటువంటి అంశం కన్నా ఆ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎంపీలని తనతో కలిపి ఒక 6 ఏడుగురో బీజేపీ వైపుగా వాళ్ళు బీజేపీ పార్టీలో చేరేటువంటి విధంగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక వాదన అనేటువంటిది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి అంశం. దానివల్ల అదనపు లాభం ఏమిటి అని అంటే మీరన్నట్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వాళ్ళ యొక్క మిత్రపక్షాల కన్నా కూడా ఎక్కువ సహకరిస్తున్నారు ఈ రోజున.
కేంద్రంలో ఉండేటువంటి అన్ని బిల్లులు కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాజ్యసభలో కానివ్వండి అందరికన్నా మిగతా వాళ్ళ మిత్రపక్షాల కన్నా కూడా ఆయన సహకరించేమాట వాస్తవం. ఎస్, అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ గిన ఏవైనా సరే ఇక్కడ ఒక రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా వాళ్ళ పార్టీ ఎదుగుదల ఉండాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్షం ఎదుగుతానని కోరుకునేటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం, ఈ రెండు ఉన్నప్పుడు బీజేపీకి ఏ విధమైనటువంటి స్పేస్ దొరికేటువంటి అవకాశం లేదు. అందుకని బీజేపీ ప్రమేయం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ అనిశ్చితి సృష్టించడం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడితే ఆ పార్టీలో గిన అంతర్గతమైనటువంటి సిచ్చు వచ్చి ఆ పార్టీ గిన స్ప్లిట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వాళ్ళని బీజేపీ గిన తీసుకోగలిగితే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంతమేరకు ఒక రాజకీయంగా ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా కాదనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం. దీనికి బేస్ ఒక అంశాన్ని చెప్తాను నేను. ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ మాధవ్ గారు ఒక మాట అన్నారు. ఏమంటారంటే ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ లెజిస్లేటివ్ విభాగం ఏర్పడబోతోంది అనేటువంటి ఒక మాట అఫీషియల్గా మీడియాలో అన్నారు. వాళ్ళకి మీరు చెప్పినట్టు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, ఒక ఎమ్మెల్యే కూడా లేడు, వాళ్ళకి ఎమ్మెల్సీ మండలిలో ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలు ఎవరు లేరు. అలాంటప్పుడు లెజిస్లేటివ్ విభాగం ఎలా ఏర్పడిద్ది? తెలుగుదేశం నుంచి అన్న కొంతమంది బీజేపీలోకి రావాలి, లేదంటేనేమో వైసీపీ నుంచి కొంతమంది అన్న బీజేపీలోకి రావాలి. ఇలాంటి ప్రయత్నాలు ఏయో బీజేపీ చేస్తుందా లేదా అనేటువంటి విషయాలు తెలియదు. ఈ చేస్తుందా లేదా అనేటువంటి అనుమానాలని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేసినటువంటి ఈ ప్రకటన, మా ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు అనేటువంటి ఒక ప్రకటన అలాంటి అనుమానాలని బలపరిచేటువంటి విధంగా ఉంది. ఇక్కడ ఈ విషయంలో నిజంగా సాధ్యాసాధ్యాలను కూడా మనం చర్చిద్దాం. ఈ ప్రభుత్వాన్ని కూల్చగలరా లేదా, లాభ నష్టాలను కూడా చర్చిద్దాం. ఇప్పుడు బీజేపీ గిన జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా వీళ్ళ పార్టీలో విచ్ఛిన్నం చేసి బీజేపీ అంతర్గతం ఇచ్చేస్తే వీళ్ళకే సింపతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను ఏమంటానంటే రేపు 25వ తేదీన రేపున జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు రానుంది. అది రేపు కానీ ఇంకొక వాయిదాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు అవుతుందో లేదో అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ బెయిల్ రద్దు అనేటువంటి అంశం కోర్టులో బెయిల్ రద్దు కాకపోవచ్చు ఒకవేళ టెక్నికల్గా చూస్తే, లేకపోతే రఘురామకృష్ణరాజు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఒకవేళ బెయిల్ రద్దు అయితే నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు భారతీ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. లేదు సీనియర్లుగా ఉండేటువంటి కొంతమంది బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇంకొక సీనియర్, ఇలాంటి ఒక 10 మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండేటువంటి మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన సీఎం అవుదాం అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండి ఆయన ప్రభుత్వానికి నేతృత్వం వహించేటప్పుడు మిగతా 150 మంది ఆయన మాట వేదంగా పనిచేస్తారు అని అనుకోని పరిస్థితుల్లో బెయిల్ రద్దు అవటమో, లేకపోతే రేపు పొద్దున ఈడీ కేసుల్లో ఏమైనా త్వరితగతిన విచారణ జరిగి శిక్ష పడితేనో, అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒకవేళ జైల్లో ఉంటే ఈ 150 మంది ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన మాటే వేదంగా వీళ్ళందరూ పనిచేస్తారా? భారతీ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా లేదా, లేదంటే మేము కూడా ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అలాంటిదే జరిగితే అసలు ఎవరైనా సరే ఆ పార్టీలు ఉండేటువంటి వాళ్ళకి ఒక 10 మందో 20 మందినో ఎమ్మెల్యేలు తెచ్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయా, లేకపోతే సీఎంగా కావగలిగినటువంటి వనరులు అలాంటివన్నీ అవకాశం ఉంటుందా? ఇవి ఈ చర్చ కూడా జరుగుతుంది. అయితే అలాంటి సందర్భంగా వస్తే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీఎం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరోక్షంగా బీజేపీ సహకరించడం ద్వారాగా, పరోక్షంగా తెర వెనక సహకరించడం ద్వారాగా అంతర్గతంగా ఒక స్ప్లిట్ అనేటువంటిది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తే ఇది సహజ సిద్ధంగానే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అది ఎందుకోసం? సీఎం స్థానం కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకునేటువంటి దాంట్లో వాళ్ళు ఒక వర్గం బలంగా వచ్చింది అనేటువంటి దాని మీద బీజేపీకి సహకరిస్తే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి గవర్నర్ గారు వాళ్ళు చెప్పింది వింటారు. ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. ఎలా సహకరిస్తారో తెలియదు. ఈ సహకరించేటువంటి పరిస్థితులు కానీ ఉంటే, అలాంటి పరిస్థితులు కానీ ఉంటే, అలాంటి ఏవైనా సరే తెర వెనక కుట్రలు కానీ తెర వెనక రాజకీయాలు కానీ బీజేపీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. టీడీపీ అయితే నేరుగా ప్రత్యక్షంగానే
అసలు ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఉంటే ఎవరన్నా ఉంటే వైసీపీలో ఎవరన్నా చీలికలు వచ్చి మేము 10 మందిని తీసుకొని వస్తామంటే అవసరమైతే తెలుగుదేశం వాళ్ళకి బహిరంగంగా కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రాజకీయ పరిణామాలకి మనమేమి ఇవి జరగవు అనుకోవటానికి లేదుగా. మీరు ఇంకొక విషయం కూడా చెప్పారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనంతట తానే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చేమో అని చెప్పి అన్నారు. దాన్ని ఎట్లా మీరు చెప్తారా, వాదానికి బలం చేకూర్చే అంశాలు ఏంటి చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే ఎందుకు ఈ విధమైనటువంటి వాదన వస్తుంది అని అంటే, మొన్నటి వరకు కూడా పేర్ని నానిగారు అనేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఒక రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటుందని మనకు తెలియదు. కానీ ఈ రోజున మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటే చూడండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి శాంటిటీ ఏంటి అనేది పక్కన పెడతాం. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇది ఎందుకు అని అంటే, నేను అనుకోవటం నాకున్నటువంటి అవగాహన మేరకు నేను జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు ప్రజాక్షేత్రంలోకి ప్రజా తీర్పు కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటానికి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకోసం అని అంటే, ఒకటి ఇప్పుడు మనం అనుకున్నటువంటి విధంగా బీజేపీ నుంచి లేదా అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదంటే కోర్టుల ద్వారాగా బెయిల్ రద్దవటమో శిక్ష పడటమో ఇలాంటి పరిణామాలన్నీ ఒకడెత్తైతే, రెండో అంశం కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున సంక్షేమ పథకాల విషయంలో 2.5 సంవత్సరాలు అయిందనుకోండి, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళు అనుకున్న ప్రకారంగా సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి ఏమిటంటే, 2-3 నెలలకు మించి జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఈ రోజున లేదు ఆర్థిక పరిస్థితి. రేపొద్దున ఈ 2-3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఏదో ఒక ఆస్తుల్ని అమ్మి మరి ఈ విధమైనటువంటి జీతాలు పెన్షన్లు ఈ సంక్షేమ పథకాలను కొనసాగించాలి. వీళ్ళు ఈ ప్రభుత్వం వైపు నుంచి ఆస్తులు అమ్మటమో లేదా ఇంకోటో చేయాలి అన్న అప్పులు తెచ్చుకోవాలన్నా కూడా ఈ రోజున ఒకవైపు నుంచి ప్రతిపక్ష పార్టీ అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంకొక వైపునటువంటి న్యాయపరంగా కోర్టు నుంచి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలను గినా అమలు చేయలేనటువంటి పరిస్థితి గినా ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇమేజ్ మిగతా 2.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఆ ఇమేజ్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు పోతే సాధించుకున్నటువంటి ఈ ఇమేజ్ మొత్తం పోతే మనం నష్టపోతాము. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళటం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి, అందరూ ఒక సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, కాబట్టి మనం ఇప్పుడు ఎన్నికలకు వెళితే మనం గెలుస్తామనేటువంటిది వాళ్ళ దగ్గర ఒక అవగాహన ఉంది అధికార పార్టీ దగ్గర. నాకున్నటువంటి ఇంకొక సమాచారం ఏంటంటే, మన ఈ మొత్తం ఫోన్ల ద్వారాగా మొత్తం అందరికీ కూడా ఫోన్లు చేసి 1000 మంది నుంచి అభిప్రాయ సేకరణలు జరుగుతున్నాయి. ఏమిటి ప్రభుత్వ పథకాలు ఎలా అమలు జరుగుతున్నటువంటి దానిమని ఎందుకు ఇన్ని రకాల ఈ విధమైనటువంటి సర్వేలు చేస్తున్నారంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే మనం ఎన్ని సీట్లు గెలవగలం, ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి అని ప్రభుత్వం ఒక రకంగా ఈ విధమైనటువంటి సర్వేలు చేసుకుంటుంది. ఒకటి ఆర్థిక పరిస్థితి, రెండో అంశం కోర్టుల నుంచి ఉండేటువంటి సమస్యలు, ఒకవేళ బెయిల్ రద్దులు వీటి, మూడవది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం రాజకీయ కుట్రలు చేయటం, ఇవన్నీ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు అలాంటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ అలాగైనా వెళితే నాకున్నటువంటి అవగాహన మేరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే గెలవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ 5 సంవత్సరాల్లో కోర్టుల నుంచి బెయిల్ రద్దయినా లేకపోతే జైలుకి వెళ్ళినా కూడా ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నేరాల కేసుల్లో 5 ఏళ్లకు మించి శిక్షలు పడవండి, 5 ఏళ్ళలోపే ఉంటాయి, ఎక్కువ ఈ అటాచ్మెంట్లు ఇవి ఉంటాయి తప్ప శిక్షలు ఎక్కువ ఉండవు. కాబట్టి ఆ 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కాలంలోనే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశంగా ఉంటుంది, ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా కొన్ని జరుగుతున్నాయేమనేటువంటి అనుమానం కలుగుతుంది. ఓకేనండి కృష్ణాంజలి గారు, ఇంకా ఏంటంటే ఇది నిజంగా మనము ఇది సాధ్యాసాధ్యాల గురించి మనం మీరు ఆలోచిస్తాం. మీరు ఎక్కువగా మీరు అనేకమైనటువంటి 3 దశాబ్దాల వరకు రాజకీయాలను చూశారు. నేను గతంలో ఉండేటువంటి చరిత్రను కూడా మనం ఒకసారి మనం పరిశీలిద్దామండి. మీరు 1983లో ఎన్టీ రామారావు గారు ఒక అనూహ్యమైనటువంటి మెజారిటీతో గెలిచిన తర్వాత, నాదెండ్ల భాస్కర్ రావు గారి వివాదము అవన్నీ వచ్చిన తర్వాత 85లో ఆయనంతటా ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఆయన అనూహ్యంగా
గెలిచి విజయం సాధించి మళ్ళీ 85 నుంచి 89 వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో. ఇప్పుడు అదే తరహాలో సేమ్ అదే అంత అనూహ్యమైనటువంటి మెజారిటీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ వీళ్ళు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవటం అనేటువంటిది ఆ రోజున ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ప్రయోగాన్ని వీళ్ళు కూడా దాన్ని ఆచరణలో పెట్టవచ్చు అనేటువంటిది కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇది కరెక్టా మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటి వేరే విషయం. వాళ్ళు ఆ విధంగా ఆలోచించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బాగుందండి. కృష్ణానంద గారు, మీరు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక నూతన కోణాన్ని ఈరోజున మీరు మన ఏపీటీవీ జర్నలిస్ట్ ప్రేక్షకుల ముందు ఉంచారు. చూద్దామండి ఏం జరుగుతుందో. ఏమైనప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారు నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఆయా ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సంఘటనలు మనకు అనేకం జరిగినాయి. భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా నిజాయితీగా ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు కృష్ణాంజలి గారు. థ్యాంక్ యూ అండి కృష్ణరాజు గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.